हाई व्यूवर्स पब्लिक पोस्ट व्यूवर्स अंदर की हाई ने मिसेजु मन तीबो वीडियो एंटे रोजुला इपड़ आधुनिक प्रपंच में चिंल चूसकोटने चाला कष्टतर पनी कोंडल पिंड चेयटों ईजी समुद्रा एदटों को कोई सदर्भा ईजी का अड़े पुटने पिल का पिल एद की आ पिल चूसको एष्टा अवसर एर्पड़ी एंकंटे मुख्य इपड़ रोज पिलू पेरेंट्स रकर जॉबल मैद इधर जॉब चस्ते सरपड़ने सदर्भ में एरतना सदर्भाल अला अट्ठे सदर्भ में पिल ने चूसक चला कष्टतर मारी अला पिल चूसक मेमुना अंदकोचि पिल के विधान तमकंटू प्रत्येक स्नानी ऐरपरचुक ब्लोजम बिजी बर्ड्स अने स्कूल दर मैं उन्म इक असल आ स्कूल प्रत्येक आ स्कूलों पिल ने केर चेस्टर पिल की एला ट्रैनी इतारने ब्लोजम किड्स कन्यागार मन तो मैडम गारेकंदा कन्यागार ब्लोजम बिजी बर्ड्स स्कूल स्टार्ट गल कारण इप्ड स्टार्ट నేను 2008 లో స్టార్ట్ చేశానండి. ఇంకా స్టార్ట్ చేయడానికి గల కారణం ఇవాల్టి పిల్లలకి చాలా నెసెసరీ సార్. కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్ అన్నమాట. అందుకని నా ఎక్స్‌పీరియన్స్ తో నేను దాని గురించి చేశాను. ఓకే. స్టార్ట్ చేశాను. 2008 లో స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గర ఎంత మంది పిల్లలు ఉండేవాళ్ళండి? ఒక 20 మెంబర్స్ అలా సార్. ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి ముందు సమ్మర్ క్యాంప్ అని చెప్పి నేను చేసేదాన్ని సార్. ఆ సమ్మర్ క్యాంప్ లో వాళ్ళకి అసలు కో కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి అస్సలు తెలియదు. అందరికీ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉండేది, కానీ చేసేయడానికి వాళ్ళకి అసలు తెలియదు. ఇవాంటి స్కూల్స్ లో అన్నీ కూడా మగప్ చేయడం అలా బై హార్ట్ సిస్టమే కాబట్టి దాని నుంచి రావాలి, కేరింగ్ నుంచి మనం ఫౌండేషన్ నుంచి ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈ కిడ్ స్కూల్ అనేది రూపాంతరం చెందుతుంది సార్. अंत मैडम साधारण इपड़ना पोजिशन पिल अंत साधारण इंटो पिल इधर पिल उठे वाला चूडमें चाल कष्ट सदर्भ अलाम पिल चोट क्लब वाल चूडमेंटे चाला कष्ट पनी दाँ मेटा एला मेटा सर इष्टपड़े कष्टमने असल कने मोटो नीन बम्मता सर. सो ना दच्चे स्टाफ ने अला मोटिवेटेको हेल्दी एनविरोनमेंट तो वाल नैन एक्व मोटिवेशन इच्छुक वाली नैने ट्रैनी इच्छुटा. सो ना ईजी अवतनी सर. मैडम इपड़ना टाइम पिल की एड़ पापाल भोजन चेयलना लेदा पेरेंट्स वर्कना వెంటనే మొబైల్ ఎడిక్షన్ అనేది బాగైపోయింది. వాళ్ళకి మొబైల్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి ఫుడ్ తినిపిస్తున్నప్పుడు ప్రతి దాంట్లో మొబైల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరగట్లా. అలాంటి పిల్లల్ని అలా మీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని రెగ్యులర్ ఫీడింగ్ ఐ మీన్ భోజనం పెట్టడం కానివ్వండి, వాళ్ళతో ఆడించడం కానివ్వండి, ఈ ఎలా ఆడిస్తున్నారు, మీ దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఉంది? యాక్చువల్గా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఏడు పాపటానికి మేము ఫస్ట్ కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తాం సార్. ముందు పేరెంట్స్ జాయిన్ చేసినప్పుడు కూడా ఒక 2-3 డేస్ ఓర్పు పట్టమని చెప్తాం, ఎందుకంటే ఒక 1/2 అవర్ వచ్చి మీరు ఇక్కడ ఎన్విరాన్మెంట్ని ఆడించి తీసుకువెళ్ళిపోండి. సెకండ్ డే ఇంకొక 1 అవర్, థర్డ్ డే ఇంకొక 2 అవర్స్, నెక్స్ట్ డే లంచ్ పెట్టడం, తనకి ఇష్టమైన ఫుడ్ ఇక్కడ మేము పెట్టాలి అనేటట్టు చేసుకుంటూ గ్రాడ్యువల్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ చేస్తాం సార్. ఒక 1 వీక్ వాళ్ళని మేము అలా మోల్డ్ చేసుకుని తర్వాత వాళ్ళు మాకు సెట్ అవుతున్నారు అంటే మాలోకి వాళ్ళు వచ్చేసేయాలి. అలా వాళ్ళకి నచ్చింది మేము చేసేలాగా మేము ట్రైన్ చేస్తాం. ఓకే. అప్పుడు వాళ్ళు మాకు ఈజీ అవుతుంది ఆ విషయం. ఓకే. ఈ స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటుంది మేడం? టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 సార్, మార్నింగ్ 9 టు ఈవినింగ్ 4. అదే ఈ స్కూల్ పెట్టడానికి ఇంకొక కారణం ఏంటంటే ఎంప్లాయీస్ దృష్ట్యా సార్. సో వాళ్ళు ఎప్పుడైనా కావాలి అంటే మార్నింగ్ 8:30 కైనా తీసుకుంటాం, ఈవినింగ్ 7 వరకు అయినా అట్టు పెట్టుకుంటాం అన్నమాట. ఓకే. అది సార్ మీకు స్కూల్లో ఎక్విప్మెంట్ అంటే పిల్లలు అంటే సాధారణంగా ఆటల మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడున్న స్కూల్స్ లో ఏంటంటే ఆటల కన్నా కూడా వాళ్ళని కంట్రోలింగ్ ఎక్కువ, అంటే బెదిరించడము లేదా సమ్ బెదిరించడం అరవటము, కామ్ చేయటము,
అలాంటిది ఎక్కువ. అలాంటి పిల్లల్ని సాధారణంగా పిల్లలని అంటే మనం బుజ్జగించాలి, బుజ్జి బంగారం అట్లా బుజ్జగిస్తూ అవ్వదు కదా. అలా ఉన్న పిల్లలకి ఎలాంటి ఆటలు మీరు ఇక్కడ ఆడిస్తారు, ఎలా వాళ్ళని మీ కంట్రోల్లో తెచ్చుకుంటారు? ఇక్కడ అంటే ఒక టీమ్ ని మేము ఇంట్రడ్యూస్ చేశాం సార్. అదేంటంటే ప్రతి ఏజ్ గ్రూప్ తో కూడా ఒక ఫిజికల్ డెవలప్మెంట్ అని, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని, సోషల్ ఎమోషనల్ బ్యాలెన్స్ అని, అలా కొన్ని ఏరియాస్ ఉంటాయి సార్ పిల్లలకి. సో ఆ ఏరియాస్ లో మేము కాన్సన్ట్రేట్ చేసుకుంటూ దానికి సంబంధించిన యాక్టివిటీస్ వాళ్ళతో చేయిస్తాం. అంతేగాని కూర్చోబెట్టేసి ఏదో ఓరల్ చెప్పేసి అలా చేయం సార్. అలా చేస్తే ఒక బైహార్ట్ సిస్టమ్ అవుతుంది. సో వాళ్ళు నడిచే విధానంలో కూడా ఒక ఫిజికల్ డెవలప్మెంట్ని మేము గమనించుకుంటూ దాన్ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. దానికి కూడా మేము గ్రేడింగ్ ఇచ్చుకుంటూ లేటెస్ట్ మెథడ్, మనకి ఇక్కడ ఎక్కడ ఉండదు సార్ అదంతా, బాంబే హైదరాబాద్ అలాంటి ప్లేసెస్లోనే ఈ మెథడ్ని పెద్ద పెద్ద బ్రాండెడ్ స్కూల్స్లోనే ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ విధంగా నేను ఇక్కడికి ఇంట్రడ్యూస్ చేశాను అన్నమాట. మీకు ఏజ్ లిమిట్ బట్టి సిలబస్ ఉంటుందా? ఏజ్ లిమిట్ బట్టి సిలబస్ ఉంటుందా, లేదా సిలబస్ ఏమైనా ఉంటుందా, అసలు ఎలా మీరు దాన్ని చేస్తారు, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు మీరు తీసుకుంటారు? అలా చెప్పాలంటే సార్, ఫస్ట్ డే కేర్ నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్ ఫ్రమ్ 7 మంత్స్ కిడ్స్ నుంచి కూడా తీసుకుంటాము. 1 ఇయర్ వరకు కూడా డే కేర్ అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. 1.5 to 2.5 ని ప్రీ స్కూల్, సారీ ప్లే స్కూల్ అంటాము. సో ఫ్రమ్ 2.5 to 3.5 నర్సరీ సార్. ఎల్కేజీ యూకేజీ వచ్చి మనకేంటంటే ఇప్పుడు సిస్టమ్కి వచ్చి ఎల్కేజీ యూకేజీ అని మనం బాగా అలవాటు పడిపోయి ఉన్నాం. దాని నుంచి కాకుండా ఈ పాండమిక్ వల్ల పిల్లలు ఒకలాంటి ప్యాంపర్నెస్కి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. దాని నుంచి బయటికి రావాలన్న ఉద్దేశంతోనే ఈ అకాడమిక్ కరికులం అనేది కొత్తది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను ఇందాక చెప్పినట్టు ఇలా ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ ఎమోషనల్ బ్యాలెన్స్, లింగ్విస్టిక్ డెవలప్మెంట్, క్రియేటివ్ డెవలప్మెంట్ అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా మీద మేము యాక్టివిటీస్ చేయిస్తాం. యాక్టివిటీ అంటే ఏం లేదండి, ప్లేవే మెథడ్లో దానికి సంబంధించిన ఒక గేమ్ని మనం ఒకటి రోజు ఆడిస్తాం అన్నమాట. యాక్టివిటీ అంటే దానికి ఒక కొత్త పేరే, కానీ యాక్టివిటీ అంటే ప్లేవే మెథడ్లో వాళ్ళకి ఆ టాపిక్ని ఎక్కేలాగా ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. అది సార్, దానివల్ల బై హార్ట్ అనేది ఉండదు. కనీసం ఫౌండేషన్ లెవెల్లో బాగా బేస్ పడితే నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది మా ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పిల్లల్ని 100 మంది పెద్దవాళ్ళని మెయింటైన్ చేయటం, వాళ్ళకి స్టడీ చేయటం చాలా ఈజీ ఒక రకంగా, ఇద్దరు పిల్లల్ని చూడటం కూడా చాలా కష్టం. అలాంటిది మీతో పాటు మీ స్టాఫ్ కూడా ఒక ట్రైన్ అప్ ఉండాలి, అంటే దాని మీద ఒక అవగాహన ఉండాలి. అంటే పిల్లల్ని అందరూ పెంచుతారు, అందరూ చేస్తారు, కానీ అంతమంది పిల్లల్ని ఒకే చోట క్లబ్ అయినప్పుడు వాళ్ళని చూసే విధానంలో, వాళ్ళందరినీ ఆకట్టుకునే విధానంలో తేడా ఉంటుంది. అది మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే సార్, నేను ఫస్ట్ తీసుకునేది క్వాలిఫికేషన్ టీచర్స్ని తీసుకోను. నాకు బీఈడి టీచర్స్, అలాంటి టీచర్స్ని నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. ఓర్పు ఉన్న హౌస్ వైఫ్స్ని ఎక్కువ తీసుకుంటాను సార్. వాళ్ళకి ఏది రాకపోయినా ఇంట్రెస్ట్ ఉంటే చాలు, నేను ట్రైన్ అప్ చేసుకుంటాను. ఎవ్రీథింగ్ మీరు ఇలా తీసుకోవాలి, ఇలా ఉండాలని ఒక సీనియర్ టీచర్ని, ఒక జూనియర్ టీచర్ని పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ డిజైనింగ్ కానివ్వండి, అన్నీ కూడా నా ఇదే ఉంటుంది. దాన్ని నేను చెప్పినట్టు వాళ్ళు చేసుకెళ్ళిపోతే చాలు, అలా ట్రైన్ చేసుకుంటూ వస్తాను. ఎవ్రీ మెథడ్ కూడా లంచ్ పెట్టే విధానం కూడా అంతే సార్. అది ట్రైనింగ్ అంటే ఎలాంటి ట్రైనింగ్ టీచర్స్ తీసుకుంటారు, వాళ్ళకి జాబ్ వేకెన్సీ ఎలా ఉంటుంది సార్? ట్రైనింగ్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ నేను తీసుకునే క్వాలిఫికేషన్ నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఓర్పుగా ఇష్టంగా ఉంటే చాలు. తట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటానికి నేను ఐఎంకేటీఏ నుంచి ఒక ఫ్రాంచైజీని తీసుకున్నాను సార్. సో టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశాను. సో ఈ మా అకాడమీలో ఏంటంటే 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు కూడా నేను ఇక్కడ వేకెన్సీ ఇస్తాను సార్. మౌంటిసరీ 6 మంత్స్ ట్రైనింగ్ ఉంది, అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకేమో ప్రైమరీ స్కూల్ ట్రైనింగ్ ఉంది. అట్లా 6 మంత్స్ కోర్సు ఉన్నాయి, 1 ఇయర్ కోర్సెస్ ఉన్నాయి. సో దీన్ని నేను కొత్తగా ఐఎంకేటీఏ వాళ్ళది, బెంగళూరు వాళ్ళది నేను ఫ్రాంచైజీ తీసుకున్నాను. సో దీని నుంచి మనం ఆన్లైన్ చెప్తాము టీచింగ్ ట్రైనింగ్. దీనికి మనం 100% ప్లేస్మెంట్ కూడా, ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మన సర్టిఫికేట్ అనేది 100% ఎష్యూరెన్స్ మీకు ఉంటుంది సార్. అలానే వచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మనం ఈ ఫ్రాంచైజీ తీసుకున్నాం. మేడం, ఇందాక మేము వచ్చినప్పుడు లోపల ఒక థీమ్ చూడటం జరిగింది, బెలూన్స్ చక్కగా డెకరేట్ చేసి. అలా రోజు చేస్తారా, అసలు ఏంటి దాన్ని, ఎందువల్ల అది చేశారు డెకరేషన్? యాక్చువల్గా సార్, ఇక్కడ బర్త్డేస్ అనేవి జరిగేవి రెగ్యులర్గా. పిల్లల బర్త్డేస్కి మేము కేక్ కట్ చేస్తామండి అని చెప్పి పేరెంట్స్ అడగటం జరిగింది. దాని నుంచి ఒక మోటోతో నేను ఏం చేశానంటే నేనే బర్త్డే పార్టీస్ కండక్ట్ చేయటం,
సో ఈ కొత్త స్కూల్ని ఇది వరకు బ్లాజం కిడ్స్ స్కూల్ అని ఉండేది సార్ దాన్ని బ్లాజం బిజీ బట్స్గా ఈ కొత్త క్యాంపస్ పెట్టాక మనం మార్చడం జరిగింది దాని నుంచి పార్టీస్ నేనే థీమ్గా కస్టమైజ్డ్గా బర్త్డే ఈవెంట్ని కండక్ట్ చేద్దామనే ఉద్దేశంతో నిన్ననే ఒక యూనికార్న్ థీమ్ చేసాము అందుకనే మీకు ఆ థీమ్ అంటే ఎవ్రీథింగ్ సార్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ నేనే చేస్తాను మొత్తం కస్టమైజ్డ్గా చాలా యూనిక్గా వాళ్ళకి స్పోర్ట్స్ థీమ్స్తో గేమ్స్ ఆడిస్తామన్నమాట సో పేరెంట్స్ వచ్చి వాళ్ళు భోజనాలు పెట్టుకుని పెద్దవాళ్ళని పిలిచి రెగ్యులర్ బర్త్డే పార్టీస్ కాకుండా యూనిక్గా మన స్కూల్ పిల్లల్నే పిలిచి ఇప్పుడు ఆ కిడ్కి ఆ ఫ్రెండ్స్ అలవాటు పడిపోయి ఉంటారు సో వాళ్ళు ఆ బర్త్డేని బాగా ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతో స్పోర్ట్స్ అని చెప్పి ఒక 2-3 గేమ్స్ కండక్ట్ చేయడం అలానే వచ్చి దానికి సంబంధించిన మాస్క్లు అని దాని కాన్సెప్ట్ అంతా అనమాట ఒకటే థీమ్తో మనం చేస్తున్నాం అనమాట అలా ఇప్పటి నుంచే ఇంకా అన్ని పార్టీస్ కూడా మన క్యాంపస్ని వెన్యూగా కూడా ఇద్దామని ఎవరికైనా పార్టీ కావాలి అంటే నేను ఇక్కడ నేను కండక్ట్ చేస్తాను లేదంటే మీరు వెన్యూగా కూడా యూజ్ చేసుకునే ఇదిని స్టార్ట్ చేశాను సార్ ఒక స్త్రీగా సాధారణంగా ఏ పని చేయాలన్నా సరే సపోర్ట్ అనేది కావాలి ఒక పిల్లర్ ఒక బిల్డింగ్ నిలబడాలంటే పిల్లర్ సపోర్ట్ కావాలి అలాంటి మహిళకి ఖచ్చితంగా సపోర్ట్ కావాలి మీ పేరెంట్స్ కానీ మీ హస్బెండ్ మ్యారీడ్ కదా మీరు హస్బెండ్గా సపోర్ట్ ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీకు అసలు సపోర్ట్ అన్న వర్డ్ చాలా చిన్నదేమో అనుకుంటాను సార్ అసలు ఆయన వెనకాల లేకుండా నేను ఏది చేయలేను ఆయన సపోర్ట్ సపోర్ట్ అన్న వర్డ్ నాకు తెలియడం లేదు చాలా చిన్నది అసలు నాకు ఆ పాత్ ఆయన ఇచ్చిన పాత్రలోనే నేను వెళ్తాను చాలా సార్ అసలు అది హస్బెండ్ అన్నది కూడా కాదు అంతకంటే ఎక్కువ అంటే మన పురాణాలు చెప్పినట్టు అర్ధనారీశ్వరుడు అన్నట్టు మీలో సగం ఆయన ఆయన సగం మీరు అన్నమాట మొత్తం ఆయననే చెప్పాలి ఓకే మేడం మేము లోపలికి వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కటి కూడా అట్రాక్టివ్గా అంటే పిల్లలు ఆడుకునే ఆర్టికల్స్ కాడి నుంచి లోపల లోపల మీరు వాల్స్కి వేసిన పెయింట్స్ కాడి నుంచి ప్రతిదీ కూడా కంటిన్యూ అట్లా ఆకట్టుకుంటుంది మేడం చూడాలి అనిపిస్తుంది ఈ ఐడియాలజీ అంతా ఎవరు మేడం యాక్చువల్గా క్యాంపస్ని ఎక్స్పాండ్ చేయాలన్న ఉద్దేశం అయితే నాకు లేదు మా బాబు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సార్ మన పాండమిక్ వల్ల ఇంట్లోనే ఉండిపోయి వాళ్ళు చాలా అమ్మా నువ్వు ఎందుకు ఇలా రెస్ట్రిక్ట్ అవుతావు ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలని వాడే సపోర్ట్ చేశాడు యాక్చువల్గా వాడు బిట్స్పినానీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అంటే నాకు ఇంటికి దగ్గరలో ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఎవ్రీథింగ్ నేను డిజైన్ చేయడం వాడు నాకు సపోర్ట్ చేయడం ఇదంతా కూడా నాకు వాళ్ళిద్దరే సార్ నో ఇంజనీయర్స్ నథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేమే డిజైన్ చేసుకున్నాం వాల్ క్లైంబింగ్ కానివ్వండి సెన్సరీ జిమ్ కానివ్వండి ఫోమ్ పిట్ ఇవన్నీ కూడా అట్రాక్షన్ కోసం కాదు సార్ అది ఫిజికల్ స్ట్రెంగ్త్ని పెంచే ఒక మెథడ్ అన్నమాట అది మా నా దగ్గర ఉన్న ప్రతి ఎక్విప్మెంట్ కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అలానే ఫిజికల్ ఫిట్నెస్కి యూజ్ అయ్యేవి మేము పర్టికులర్గా డిజైన్ చేయడం జరిగింది మేడం ఇప్పుడైతే పిల్లలకి రకరకాల గేమ్స్ అలాగే ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పారు ఇవి కాకుండా మీ దగ్గర ఇంకే రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకే పిల్లలతో ఇంకేం చేస్తున్నారు అప్ టు యూకేజీ పిల్లల వరకే మనకి ఎల్కేజీ యూకేజీ వరకు ఉంటుంది సార్ డే కేర్ నుంచి అలా కాకుండా ఈవినింగ్ స్కూల్స్ అయిపోయాక హయ్యర్ క్లాసెస్ కూడా అప్ టు 5th క్లాస్ పిల్లల వరకు కూడా ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సార్ యాక్చువల్గా నేను అరబిక్ ట్రైనర్ని సో దాని నుంచి మల్టీ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ అని చెప్పి మనం ఇంట్రడ్యూస్ చేశాము అది కూడా చాలా అవసరం సార్ ఇవాళ పిల్లలు చాలా లేజీగా అయిపోవటం మొబైల్కి ఎడిక్ట్ అయిపోవటం పిల్లలు ప్యాంపర్ అయిపోవటం వల్ల వీళ్ళలో మొండితనం డెవలప్ అయిపోవటం సో దాని నుంచి వాళ్ళు ఏంటంటే ఏది అడిగితే అది తీర్చేస్తారు పేరెంట్స్ అని వాళ్ళని చదివేసి ఎదురు ఏంటంటే వీళ్ళే ఇది చేయడం జరుగుతోంది అలా జరగకూడదు వాళ్ళకంటూ ఎప్పుడైనా సార్ పీర్ గ్రూప్ చిల్డ్రన్తో ఉన్న డెవలప్మెంట్ వేరు సో నేను ఆ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఇస్తూ ఈవినింగ్ మల్టీ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను ఆ మల్టీ స్పోర్ట్స్ ప్రోగ్రామ్లో ఎవ్రీడే ఒక యాక్టివిటీ యాక్టివిటీ ఇన్ ద సెన్స్ స్కేటింగ్ అలానే వచ్చి ఫుట్బాల్ హాకీ ఏంటండి పెద్ద పెద్ద స్పోర్ట్స్ చెప్తున్నారు అనుకుంటున్నారేమో వాటన్నిటికీ సంబంధించి బేస్ లైన్ని అంటే కింద ఫౌండేషన్ ప్రతిదీ మేము ట్రైన్ చేయటం మీరు చూసారు వాల్ క్లైంబింగ్ అనేది అది ట్రైన్ అయితేనే ఎక్కగలరు అలానే సెన్సరీ జిమ్ చూసారు సెన్సరీ జిమ్ అయినా వాళ్ళు ట్రైన్ అయితేనే ఎక్కగలరు స్కేటింగ్ సో మేము ప్రొఫెషనల్గా కాకపోయినా కనీసం బేస్ ఫౌండేషన్ ఇద్దాము అన్న ఉద్దేశంతో నేను మల్టీ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ జరిగింది ఈవినింగ్ 4:30 to 5:30 ఒక బ్యాచ్ ఈవినింగ్ 6 to 7 ఇంకొక బ్యాచ్
మల్టీ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. అది అప్ టు 5th క్లాస్ పిల్లల వరకు కూడా ఉంటారు. ఈవినింగ్ మళ్ళీ దానికి కూడా 20-30 మెంబర్స్ దాకా ఎవ్రీ బ్యాచ్ వస్తారు. అందరూ మీరు మాట అన్నారు పిల్లలతో రకరకాల యాక్టివిటీస్ చేస్తాము స్కూల్లో, మన స్కూల్లో కూడా కొన్ని రకాల యాక్టివిటీస్ చేస్తామని. ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తారు, ఏం చేస్తారు? యాక్టివిటీస్ అంటే సార్ మధ్యలో మనకి ఇవాళ రోజున అసలు ఫెస్టివల్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. ఏదో రెడీ అయ్యామా, కొత్త బట్టలు వేసుకున్నామా, ఒక స్వీట్ తిన్నామా, అయిపోయిందా ఫంక్షన్, లేదా ఒక మూవీకి వెళ్ళామా. సో అసలు కృష్ణాష్టమి అంటే ఏంటి నుంచి కూడా ఎవ్రీ ఫెస్టివల్ని మేము ఇక్కడ కండక్ట్ చేస్తాం సార్. సో ప్రతిదీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం, పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కాంబినేషన్ అంటే రెడ్ కలర్ డేస్ అని, ఎల్లో కలర్ డేస్ అని, సో ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ వాళ్ళకి బేస్ తెలియాలన్న ఉద్దేశంతో అవి కూడా కలర్ డేస్ అని. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్ 100% ఇంతకంటే ఖచ్చితంగా ఎక్కడ ఉండదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అయితే చెప్పగలుగుతాను సార్. పేరెంట్స్ పిల్లల్ని మీ బ్లోజమ్ బిజీ బర్డ్స్కి ఎందుకు పంపించాలి? ఎందుకు పంపించాలి అంటే ఇంటి వాతావరణం కంటే ఎక్కువ మా దగ్గరే అన్ని రకాల ఫన్, ఎంటర్టైన్మెంట్, అలానే అట్మోస్ట్ కేరింగ్ మా దగ్గర ఉంటుంది సార్. మీరు ఆఫ్టర్నూన్ టైంలో ఉండగలిగితే లంచ్ అనేది మేము పెట్టినట్టుగా నాకు తెలిసి ఎవరు పెట్టరు అని మాత్రం అనుకుంటాను సార్. ఆ ఎన్విరాన్మెంట్ మేము ఇక్కడ క్రియేట్ చేస్తాం కాబట్టి నాకు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వితిన్ 2-3 మంత్స్లో, ఇంత పాండమిక్ టైంలో కూడా నాకు ఉంది, మీ అందరి సపోర్ట్ ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనండి కన్యా గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆల్రెడీ ఒక 20 మెంబర్స్తో స్టార్ట్ అయిన ఈ స్కూల్ ఈరోజు 100+ వరకు ఉందంటే అది మీ కష్టం అనాలా, ఇష్టపడి ఉండాలన్నారు, కష్టం కాదని ఇష్టపడి చేస్తున్నాను, ఆ ఇష్టంతో చేసిన దాంతో ఇంతవరకు కేరింగ్ పిల్లలను చూసే విధానంలో అంతమంది మీకు పిల్లలు జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇదే ఇంకా ముందు ముందు ఉండి ఇది 1000+కు వెళ్ళాలని నా పబ్లిక్ పోస్ట్ తరఫున స్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా బాగా చేయాలని, ఇది మచిలీపట్నంలోనే కాకుండా త్రోట్ జిల్లాలు రాష్ట్రాలు దాటి కూడా వెళ్ళాలని మా పబ్లిక్ పోస్టర్ టీం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చూసారు కదండి, మీ పిల్లల్ని ఖచ్చితంగా కేర్ కావాలన్నా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలన్నా, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కావాలన్నా, ఫిజికల్ ఫిట్నెస్ కావాలన్నా ఖచ్చితంగా మీరు ఒక్కసారి బ్లోజమ్ బిజీ బర్డ్స్ని సందర్శించండి, మీకే అర్థమవుతుంది. చూస్తున్నానండి కెమెరామ్యాన్ షరీఫ్తో శశి, పబ్లిక్ పోస్టర్ మచిలీపట్నం. థ్యాంక్ యూ.